హలో అండి, నేను అరుణానందగిరి. ఇంకా టెంపుల్ నుండి వచ్చిన తర్వాత మన హాల్లో ఉన్న కృష్ణ దగ్గర ఇట్లా అలంకరించిన దీపారాధన చేసి వెళ్ళేటప్పుడే దీపారాధన చేసి వెళ్ళిన కొన్ని పుష్పాలు లేకుండా మన దగ్గర రాంగ తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ ప్రసాదాలు. ఫస్ట్ నేను ఒక ప్రసాదం పెట్టి వెళ్తా ఎక్కడికి వెళ్ళినా. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ తర్వాత పెడతా. ఇక అట్లా అమ్మకు పసుబొట్టు ఇచ్చే ముందే ఇక్కడ దీపారాధన చేసి పసుబొట్టు ఇచ్చిన. ఇక ఇదైతే నేను సాయంత్రం చూపిస్తున్నా. సాయంత్రం మన లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత పైన రెంట్కుంటారు కదా వాళ్ళు, వరలక్ష్మి వ్రతం చేస్తుంటూ ఇక రమ్మని అంటుంటే మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకొని వెళ్తున్నా. అయితే పసుబొట్టుకు మరదలను కూడా ఇన్వైట్ చేసిండ్రు, ఇంకా నన్ను కూడా పిలిచిండ్రు. పోయిన వారం వెళ్ళలేదు, ఈ వారం రమ్మంటే ఇంకా వెళ్దామని ఇద్దరం పసుబొట్టుకి వెళ్ళడానికి. మరి తనని కూడా పసుబొట్టు తీసుకో అంటున్నా నేను. పోయినసారి కూడా పోయిన వారం మరదన్లు వాళ్ళు ఊరు వెళ్ళిండ్రు కాబట్టి పసుబొట్టుకు రాలేదు. ఇంకా చాలా హడావుడైంది పోయిన వారం అయితే. ఇంకా ఈ వారం వచ్చిండ్రు కాబట్టి పసుబొట్టు తీసుకోమంటున్నా. ఇంకా చిక్కు కూడా. మరి మేము పసుబొట్టు తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒకటి మంగళహారతి వాడుకున్న తర్వాత బంగ్లా పైకి వెళ్దామన్నా. అందుకే ఇంకా వీళ్ళకి పసుబొట్టు ఇచ్చిన తర్వాత మనం పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళి వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసిండ్రు అనేది చూసేద్దాం. మరి ఇక ఈరోజు అయితే ఓన్లీ సీర చేసినంతే, ఇంకా పులిహోర కూడా చేయలేదు. ఎందుకంటే అమ్మతుటి టెంపుల్కి 10కి వెళ్ళిన కదా. చిక్కు ఇట్రా మంగళహారతి వాడదాం రా ఇట్రా. ఇక్కడైతే సెల్ ఫోన్లో అచ్యుతం కేశవం పెట్టుకున్నాం. ఇక అదే కూడా మేము అనుకుంటా వాడినాం. కృష్ణుని పాటలు ప్రత్యేకించి ఏం రావు, అందుకే అదే వాడినాం అచ్యుతం కేశవం. ఇక పైన వాళ్ళు పసుపొట్టుకు రమ్మని కాల్ చేస్తున్నారు. మరి పైకి వెళ్ళిన తర్వాత వెళ్దాం. పైకి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇక్కడైతే వీళ్ళు టీవీలు ఏదో చూస్తున్నారు పిల్లలు. అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించారు. వీళ్ళు పోయినసారి కూడా మంచిగా అలంకరించారు. ఇక మొత్తానికి మనం పసుబొట్లు తీసుకుని వద్దాం. అది వరదాకా అక్కడ ఎట్లా ఉందో వాయిస్ మరి ఉంచడానికి ప్రయత్నం చేస్తా. అన్నీ షూట్ చేయగా కొంచెం కొంచెం షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తే. ఇక్కడ ఈ అమ్మాయి మనకు షూట్ చేయాలి కాబట్టి ఇంకా తనని షూట్ చేయమని చెప్తున్నాం. మరి ఇక పసుబొట్టుకి వెళ్తే తనైతే పసుపు పెడుతుంది కాళ్ళకు. మార్నింగ్ పెట్టుకున్నామన్నా కూడా ఇంకా పెడతాను పెట్టింది. సరే పసుపు పెట్టుకున్నాం. తర్వాత ఇంకా పసుబొట్లు అంటే పూజ గురించే మీరు ఎట్లా చేస్తారు అట్లా ప్రాసెస్ అనుకుంటూ అడుగుతుంటాను. ఇక నేనేమో ఆరు వ్రతాల బుక్, ఆరు వ్రతాలనే ఒక బుక్లు ఉంటుంది అది చేస్తా అని చెప్తున్నా. అయితే తను తోరణం తయారు చేసింది, వచ్చిన వాళ్ళందరికి కూడా చేసింది. ఇక అది కొంతసేపేమో తోర గ్రంథి పూజ గురించి మాట్లాడినాం. అట్లా అన్నీ ఇంకా ఒక్క టాపిక్ అని కాకుండా ఇక కొంచెం వాళ్ళు టీవీ పెట్టి ఉంచారు కదా కార్టూన్ ఏదో వస్తుంది, అందుకోసం నేను మళ్ళీ వ్యాస వివరిస్తున్నా. అయితే అన్ని బుక్లలో కూడా వరలక్ష్మి వ్రతం అంటేనే చారుమతి కథ ఉంటుంది. తర్వాత ఇక కథ చదివే ముందే మనం తోరం కట్టుకోవడం ఉంటుంది. ఇక తోరం అంటే 9 పోగులు, అన్ని పోగులు 9 పోగులకు తెల్ల దారానికి పసుపూసి దాన్ని ఆ 9 దారాలను అన్నిటినీ కలుపుకుంటూ ముళ్ళేయాలి. 9 ముళ్ళేయాలి. ఆ బుక్కులనే మనకు తోర గ్రంథి పూజ అని ఉంటుంది. ఒక్కొక్క ముడేసుకుంటూ ఒక అలా ఉన్న నామం చదువుకుంటూ 9 ముళ్ళేసుకుంటూ తర్వాత పుష్పాలు కూడా 9 రకాలు ఉంటే 9 పెట్టచ్చు అంటారు. 9 రకాలు లేకుంటే మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని పెట్టుకొని ఆ 9 ముళ్ళు మాత్రం వేయాలి. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి ఆ 9 ముళ్ళేసిన తోరాన్ని అమ్మవారి ముందు పెట్టి ఆ తోరానికి పసుపు కుంకుమ గంధ అక్షితలు అన్నీ సమర్పించి పూజలో పెట్టిన తర్వాత అప్పుడు మనం చారుమతి దేవి కథ చదువుకునే ముందు ఆ తోరాన్ని ధరించుకోవాలి. ఒకటి అమ్మవారికి ఒకటి మనకు అనే చెప్పిండ్రు. ఇక మన కోపుకుంటే ఇంటికి వచ్చిన వాళ్ళు కతీనేదాకా ఉండే వాళ్ళందరికీ కట్టచ్చు. ఇక ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఒకటి రెండు తోరాలు చేసుకుంటే పెద్ద కష్టమవుతుంది. ఇక్కడ తన బుక్ ఎట్లా ఉంది అనేది చూస్తున్నా, వరలక్ష్మి వ్రత కథ బుక్. ఇంకా ఇందులో ఒక వరలక్ష్మి వ్రత కథనే ఉంది. ఇక అట్లా ఆరు వ్రతాల కథలు అయితే వినాయకుంది, లక్ష్మీదేవి, సరస్వతి, పద్మనాభ వ్రతం, కేదార వ్రతం, ఇంకేదో మొత్తం ఆరు వ్రతాలు వస్తాయి అన్న.
అన్ని వ్రతాలు కలిపి ఒకటే బుక్ ఉంటే ఆ దానిలోనే నేను చేస్తాను. ఇంకా ఏ బుక్ అయినా కానీ వరలక్ష్మి వ్రత కథ అంటే చారుమతీదేవి కథ కంపల్సరీ ఉంటుంది. ఇక తన బుక్లు ఎట్లుంది అన్నట్టుగా మేము ఇద్దరం చెక్ చేస్తున్నాం. ఇక నాకైతే కొంచెం స్పెట్స్ లేనిది, ఇక చిన్న చిన్నవి కనిపిస్తలేవు, అది చెప్తున్నా. నా పూజ రూమ్లో అయితే కరెంట్ లేకుంటే అసలు బుక్కే చదువు వస్తలేదు. ఒక్కొక్కసారి మనం షూట్ చేసేటప్పుడు చదువుకుంటూ నామాలు అనుకుంటూ పూజ చేయాలంటే నేను మామూలుగా చదువుకొనైనా చదువుకోవాలి లేకుంటే షూట్ అన్నా చేయాలి, అట్లా అవుతుంది. ఈ సేమ్ ఈ బుక్లో కూడా నా బుక్లు ఉన్నట్టే ఉంది, అంత సేమే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నా అన్నట్టు. పసుపు బొట్లు తీసుకొని ప్రసాదం తీసుకున్న తర్వాత మరి ఇప్పుడైతే ఇక కిందికి వెళ్దామని ఒకసారి అమ్మవారు ఇంత బాగా అలంకరించిందని చూసి ఇక కిందికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇక అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుస్తాం. 7:30కి అమ్మ బర్త్డేకి వచ్చేసినాం. ఇక్కడ చూడండి కృష్ణుడు ఎట్లా అలంకరించిన అందంగానే కనిపిస్తాడు, ఎంత బాగున్నాడు కృష్ణుడు. మాకేం పెద్ద జడ అలా చిన్నయ్య కానీ పెట్టి ఇగో నీకు పెట్టి పాటు ఒక జడ మంచిగా వేసుకున్నావు కదా సూపర్ చాలు. నేను పెట్టుకున్నా ఆల్రెడీ చామంతి. చిన్న కొంచెం పెట్టు నానమ్మకి, కొంచెం అట్లా పట్టుకో అంతే బ్రెడ్ ముక్క. అన్నయ్య మీరు కూడా రండి అన్నయ్య కనిపిస్తుంది మెల్లగా దీపాలు ఉన్నాయి మెల్లగా నడుగున్నారు.
అయ్యే ఇంత ఇద్దరు పెడితే ఆగు వీళ్ళు అని వీళ్ళు పెట్టినాక అయిపోతే ఆ ఉండని మహేష్ మీరు పెట్టినాక ఆగని ఎంతసేపు ఆగు అబ్బో ఆరునవ్వు మేము గిఫ్ట్ ఇస్తుంది అది ఎప్పుడు ఇప్పుతారు సరే పొద్దున్న దాకా ఆడికి తిరుగుతుంది కావచ్చు స్టేట్ కూర్చోండి మరి నేను లేవన్నా ఇంకా పాత ఇంకా ఉండే కావచ్చు మీ పెళ్ళిళ్ళు అప్పటి ఆల్బమ్లు అలా ఉండాలి కదా పట్టుకోయమ్మ నువ్వు ఫోటో తీస్తా తగ్గిందా